లోపల విజయశాంతిని చూసినా లోపల ప్రభాస్ చూసిన చాలా సూపర్ డూపర్ 50 రోజులు మైక్ కొంచెం చాలా బాగుంది స్టోరీ బాగుంది సీరో బాగుంది లాస్ట్ సీన్ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం మేము చాలా అద్భుతంగా నటించింది అమ్మాయి డైరెక్షన్ మాత్రం సూపర్ మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ పాటలు గీతలు ఇన్ని పాటలు ఇంటి పాటలు ఇంటి పాటలు సూపర్ ఇన్ని పాటలు తెలంగాణ సీతారామపురంలో ప్రేమ జంట చాలా అద్భుతమైన డైరెక్షన్ అమ్మాయి మాత్రం విరగదీసింది ఆమె లోపల విజయశాంతిని చూసిన నేను హీరో లోపల ప్రభాస్ని చూసిన సూపర్ పాటలు ఒక్క నిమిషం కూడా బోర్ రాలేదు సినిమా 50 రోజులు ఆడుతుంది సార్ ఇద్దరు కొత్త వాళ్ళు కదా మీకు ఎలా అనిపించింది సార్ కొత్త వాళ్ళు అయినా అద్భుతంగా నటించింది తెలంగాణ యాస తెలంగాణ భాష బ్రహ్మాండంగా ఇంత బోర్ లేదండి సుమన్ కూడా బాగా నటించిండు అందరు బాగా నటించిండు సార్ పాటలు ఎలా ఉన్నాయి సార్ సూపర్ గా లేపేసి పాట సార్ మేము డైలాగ్ ఉందా మీకు చెప్పగలుగుతారా అంటే డైలాగా అరే హీరోయిన్ అంటే చూడండి హీరోయిన్ ఒక డైలాగ్ ఏం చెప్తున్నా మీరా ఐటమ్ ఐటమ్ అనే చూసావా సూపర్ ఉంది ఇక హీరోయిన్ మాత్రం విరగదీసింది ఆ అమ్మాయి మామూలుగా వేయలే నా ఐటమ్ ఆమె డైలాగ్స్ ఆమె సేమ్ విజయశాంతి అనుకో ఇక బాయేష్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీతారామపురంలో ప్రేమ జంట జన్నత వ్యవస్థ బిల్లో చాలా బాగుంది భయ్యా డాన్స్ అట్లనే ఉంది అందులో తెలుగు సాంగ్ తెలంగాణ హీరో హీరోయిన్స్ బాగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందులో హీరోయిన్ డైరెక్టర్ సూపర్ హిట్ ఇద్దరు సెల్యూట్ 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 ఈ వారం ఇదే హిట్ సినిమా చాలా బ్రహ్మాండం అవన్నీ ఇక్కడ చెప్పరు మేడం సినిమా బాగున్నప్పుడు చెప్పం సినిమా బాగాలేదు చెప్తారు పోయి చూడాలి ఫుల్ ఎంజాయ్ సూపర్ 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 చాలా బాగుంది నీకు ఎట్లా మెసేజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మందు తాగి చాలా మంది ఆగమైపోతున్నారు మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ రానప్పుడు కూడా కళ్ళు తాగినాం మనం ఈ కళ్ళు మెసేజ్ మంచి మెసేజ్ కళ్ళు తాగాలనేది ఒక మంచి మెసేజ్ వచ్చింది చాలా 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 సంతోషం హ్యాపీగా అనిపించింది కళ్ళే తాగాల ఆ ఓలి మన తెలుగు సంస్కృతి తెలంగాణ స్లాంగ్ ఓలి కానీ కోలటం కానీ చాలా 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 ఎంజాయ్ చేసాం మేమైతే నిజంగా భయ్య చాలా 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 బాగుంది సినిమా చాలా సూపర్ సినిమా నిజంగా చెప్తున్నా ప్రేక్షకులకు రావాల్సిన సినిమా నిజంగా ప్రేమికులు సమాజంలో నిజాయితీగా ఒకరిని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా చాలా సూపర్ గా చేశారు కొత్త కాదు నటన హీరోయిన్ కూడా కొత్తనే ఒక పెద్ద సినిమా కాదు ఒక చాలా సింపుల్ సినిమా మంచి మెసేజ్ సినిమా ప్రేమతో వాళ్ళిద్దరు వాళ్ళ జర్నీ మాత్రం సూపర్ ప్రేమలో నిజాయితీ ఉందండి సినిమా సీతారామపురంలో ప్రేమలో నిజాయితీ ఉంది నిజంగా ప్రేమికులు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం జీవితంలో సంతోషంగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ సూపర్ సినిమా అండి సూపర్ ఫ్యామిలీ వాళ్ళు అందరు చూడతారు అనుకోండి ఇందులో ఏ మాత్రం కన్ఫ్యూషన్ లేదు ఒక అందమైన పల్లెటూరు సినిమా చాలా మంచి సినిమా సూపర్ సినిమా చాలా అందమైన పల్లెటూరుని మాత్రం బాగా చూపించారు హీరో హీరోయిన్ మాత్రం ఏ మాత్రం పక్కలే రేటింగ్స్ మాత్రం బయటకు అయిపోవచ్చు పెద్ద సినిమాని ఢీ కొట్టాలని సూపర్ హిట్ సెన్సేషనల్ సీతారామపురంలో ప్రేమ జంట నేను దీంట్లో ఒక పాట కూడా రాశాను నా పేరు పాండవ గారు సీతారాం కళ్యాణం అని ఒక హరికథ రాశాను సార్ కొంచెం ముందు హరికథ పెట్టారు అందుకే ముందుకెళ్ళామని అభినయ బాబు గారు మంచి డైరెక్షన్ కూడా చాలా బాగుంది మంచి లవ్ స్టోరీ అండి సూపర్ హిట్ ఈ రోజుల్లో హీరోయిన్ ఏమో బాగా చేశారు బాగా చేశారు బాగా చేశారు ప్లస్ కొంచెం బ్యాటింగ్ మంచి యాక్టర్స్ కూడా సుమన్ గారు వీళ్ళంతా ఉన్నారు ఇదే మొదటి సారా మీరు సాంగ్ రాయడం కాదండి నేను ఒక 6 మూవీస్కి 8 సాంగ్స్ రాశాను దీంట్లో మంచి అదృష్టం ఏంటంటే ఒక హరికథ రాశాను వెరైటీగా ఈ మధ్య ఎవరు సీతారాం కళ్యాణ్ మూవీ అదే హైలైట్ అయిందా అదే నేను 2 సాంగ్స్ ఇది కూడా బాగానే ఉంది ఎందుకంటే దీంతో డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ గారు చేశారు ఆయన నిజంగా చాలా బాగా చేశారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది సార్ దీంట్లో ఏం పాట రాశారు సార్ హరికథ అంటే
Nandini
సంతోషంగా ఉంది మా అక్కలందరూ కూడా రావడం జరిగింది సినిమా చూశారు చాలా మంది ఆదరిస్తున్నారు ఇక్కడ నుంచి మేము నాన్ స్టాప్ గా సినిమా తీస్తూనే ఉంటాము మా గౌడ పిల్లల నుంచి మా పిల్లలందరూ అయితే మాస్క్ మేడం పని వాటర్ తాగిపోయింది తలకి మీ బాబు ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ ఇలా వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది సీతారామ సినిమా కూడా సీతారామపురం ప్రేమ చేత సినిమా కూడా చాలా బాగా వచ్చింది డైరెక్టర్ గారు కొంచెం డౌన్ గా రండి ఇక్కడ మైక్ కింద పెట్టుకోండి చాలా ఆనందంగా ఉంది సినిమా కూడా బాగా వచ్చింది అన్నీ చూడాలి మేడం ఇటు తిరగండి మహిళా ప్రేక్షకుల ఆదరణ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఫ్యామిలీ కలిసి చూడవలసిన సినిమా పిల్లలతో సహా వయోవృద్ధులతో సహా యూత్ కూడా చూడవలసిన సినిమా ఇప్పుడు ఈ మహిళా ప్రేక్షకులు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు వీళ్ళ ఆనందాన్ని చూస్తే మాకు నిజంగా కడుపు నిండిపోతుంది సినిమా హిట్ చేసిన సక్సెస్ చేయాలని కోరుకుంటూ మా వినయ్ డైరెక్షన్ లో జరిగిన వినయ్ బాబు డైరెక్షన్ లో జరిగిన మా తమ్ముడు ఎంతో మేము పొద్దున ఉదయమే 7 గంటల నుంచి రెడీ అయ్యి ఈ మూవీ చూడాలని ఆశతో వచ్చినాము చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది కుటుంబ సమేతంగా చూడొచ్చు యూత్ కు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే పెద్దలను ఒప్పించి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మూవీలో తమ్ముడు చూపెట్టినట్టు అట్లా పోయినాక కూడా మనం కూడా పెద్దవాళ్ళము వాళ్ళని ఒక్కటి చేస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి రేపు సొసైటీలో వాళ్ళకు మంచి ఒక లాంటి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి సీతారామపురంలో ఒక ప్రేమ జంట వినయ్ బాబు ఆధ్వర్యంలో డైరెక్షన్లో జరిగిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆదరించాలని కోరుతూ జై తెలంగాణ జై సీతారామపురం హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు దీంట్లో మీకు ఏం నచ్చింది డైరెక్టర్ గారు గొప్పతనం తక్కువ బడ్జెట్లో చాలా పెద్ద సినిమా మన ఈ మధ్య సినిమా ఎలా ఉందో అంత రేంజ్ లో తీసుకొచ్చారు నేచురల్ దగ్గరగా మరియు హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ హీరో గారిని తను మా మోడీ చేసింది కాబట్టి చాలా హీరో సీతారామపురంలో సినిమా చూడడం జరిగిందండి. సినిమా ఏంటంటే యువతను ప్రోత్సహించడానికి కొత్త హీరోలు కొత్త హీరోయిన్స్ రావాలంటే ఇటువంటి సినిమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలండి. ఎప్పుడు పాత హీరోలు ఎప్పుడు ఈ హీరోలతోటైనా ఇప్పుడు కొత్త యుగం వచ్చింది. ఇప్పుడు కొత్తది ఏంటంటే ఇందులో ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక పళ్ళు అనే పదార్థాన్ని ప్రతి ఒక్కరు వాడచ్చు, ఇది ట్రెడిషనల్ డ్రింక్ అని ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించడం జరిగిందండి. దాన్ని కూడా ప్రోత్సహించినందుకు ఈ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎప్పుడు కెమికల్ తో తాగే ఆటిల్ని కన్నా ఈ ట్రెడిషనల్ వచ్చే దాన్ని బాగా సినిమాలో చూపించడం జరిగింది. కొత్త హీరో అయిన సరే చాలా బాగా చేశారు. వీళ్ళు ప్రోత్సహించిన ఆటోమేటిక్ గా హీరోలో ఇందులో హైలైట్ సీన్ అదే అండి. లాస్ట్ ని ఒక తల్లి గుడి దగ్గర అన్యాయం అనేది ఏ విధంగా అయినా సరే ఒక అన్యాయం మీద అన్యాయం అయిపోతుంటే ఖచ్చితంగా ఏదో దేవత ఏదైనా తను నమ్ముకున్న దేవత ఏ దేవత అయినా సరే కనపడుతుంది అనేది దీంట్లో ఖచ్చితంగా చూపించడం జరిగిందండి. దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త సినిమా కొత్త లైన్లో రావడం కొత్త యువతని హీరోయిన్ని అలాగే కొత్త హీరోని కూడా ఈ రాష్ట్రంలోనే కానీ తెలుగు ప్రజలందరూ కూడా ఆదరిస్తారని మేము చూసిన సినిమా చాలా బాగుందని ఈరోజు పల్లెటూరు సాంగ్స్ అండి. బాగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ తోటి రియల్గా చేయడం జరిగిందండి. దానికి అయితే మాత్రం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రేమజంట మూవీ కూడా చూడడం జరిగింది అన్న చాలా బాగుంది. నేచురల్ లవ్ స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మునివరా సాంగ్ ఒకటి ఉంటుంది అల్టిమేట్ సాంగ్ అది డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్ సూపర్ సినిమాలో మీకు నాకు మాత్రం ఫైట్ సీన్స్ సాంగ్స్ అయితే అల్టిమేట్. హీరో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం తెలంగాణ యాస పెట్టారు డిఫరెంట్ గా. అన్ని లవ్ స్టోరీలు కాకుండా ఇలా యాస బాగుంది. తెలంగాణ యాస చాలా బాగుంది. మీకు దాంట్లో నచ్చిన డైలాగ్స్ ఏమైనా చెప్తారా? ఏదో ఒక డైలాగ్ చెప్పచ్చు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అన్ని బాగున్నాయా? మేడం ఇద్దా కొత్త హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది. ఓకే ఓకే మేడం.